కారు పార్టీకి కర్ణాటక టెన్షన్ పట్టుకుంది అక్కడి సర్వే రిపోర్ట్లు చూసి ఇక్కడ బీఆర్ఎస్ లో ఆందోళన పెరుగుతోంది కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం కలవరపెడుతోంది హంగొస్తే జెడిఎస్ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది గులాబీ పెద్దల్లో గుబులు రేపుతోంది కర్ణాటక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ కర్ణాటక పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తోంది कर्नाटक असेंबली एन्निकल प्रचार मुगेयडानिकि गडुवु दग्गर पडुतोंदि अक्कड पार्टील गेलुपोटमुलपै पेद्द एत्तुन सर्वे रिपोर्टुलु बयटकु वस्तुन्नायि अक्कड परिस्थिति कांग्रेस्कु अनुकूलंगा उंदने प्रचारं जोरुगा जरुगुतोंदि असले पक्क राष्ट्रं कावडंतो आ फलिताल प्रभावं तेलंगाणपै उंडे अवकाशं उंदनि केसीआर कु टेंशन पट्टुकुंदि మొదట జెడిఎస్ కు మద్దతుగా ప్రచారం చేయాలని భావించిన బీఆర్ఎస్ అక్కడ ఫలితాలు ప్రతికూలంగా వస్తే తాము ఇక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతో దూరంగా ఉంది ఒకవేళ హంగ్ ఏర్పడినప్పటికీ జెడిఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని గులాబీ దళం భయపడుతోంది पार्टी पेरును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ पार्टी విస్తరణ కోసం ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు కర్ణాటకలో జెడిఎస్ కు మద్దతు ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల్లో జెడిఎస్ తరపున ప్రచారం చేస్తామని అక్కడ కుమారస్వామి సీఎం అవుతారని జోస్యం చెప్పారు ప్రచార పర్వం దాదాపు ముగింపుకొచ్చింది అయినా బీఆర్ఎస్ నేతలెవరూ ఇప్పటివరకు ప్రచారానికి వెళ్ళలేదు మే మొదటి వారంలో జెడిఎస్ తరపున ప్రచారం చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు కర్ణాటకలో జెడిఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ సైతం ఆశాభావం వ్యక్తం చేశారు కానీ నేతలంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు జెడిఎస్ తో విభేదాలే కారణమనే మాట వినిపించింది కేసీఆర్ కర్ణాటకలో జరిపిన సర్వేలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తేలటంతోనే ప్రచారానికి వెళ్ళకూడదని నిర్ణయించినట్లు కొందరు చెబుతున్నారు కేసీఆర్ దగ్గర ఉన్న సర్వే నివేదికల ప్రకారం కర్ణాటకలో జెడిఎస్ రెండో స్థానంలో కూడా నిలిచే పరిస్థితులు లేవంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జెడిఎస్ తరపున ప్రచారం చేస్తే దేశవ్యాప్తంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది ఒకవేళ హంగ్ ఏర్పడితే మిత్రపక్షం జెడిఎస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసినా బీజేపీ కాంగ్రెస్ ఏతర కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్ కు ఇబ్బందేనని భయపడుతున్నట్లు తెలిసింది ప్రచారానికి వెళ్ళకపోతే తమతో స్నేహంగా ఉన్న జెడిఎస్ దూరం అవుతుందన్న ఆందోళన కూడా కేసీఆర్ లో ఉన్నట్టు టాక్ ఇప్పుడు స్నేహంగా ఉంటున్న పార్టీలతో పాటు భవిష్యత్తులో స్నేహం చేయాలనుకున్న వారిని కూడా ఇదే పునరాలోచనలో పడేస్తోందన్న డైలమా కేసీఆర్ లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది కర్ణాటకలో ప్రచారానికి వెళ్లి అక్కడ ఫెయిల్ అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ విమర్శల దాడితో విరుచుకుపడే ప్రమాదం ఉంది రెండు పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకుంటాయని గులాబీ దళం భావిస్తోంది బీఆర్ఎస్ కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలవడం తప్పనిసరి ఓడితే దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆశలు ఆవిరవుతాయి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కుమారస్వామితో దూరం పెరిగినా పర్వాలేదు కానీ కర్ణాటకలో జెడిఎస్ తరపున ప్రచారం చేయకపోవడమే మంచిదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు కారు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అందుకే కర్ణాటక నుంచి రాజకీయ పార్టీల దృష్టిని మరల్చేందుకే మహారాష్ట్ర నేతలతో నిత్యం బిజీగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది